ఎట్లా తెలిసింది వాటి దగ్గరికి పోయి ఎట్లా టెస్ట్ చేసారు టెస్ట్ చేస్తుంటే ఆగ వాళ్ళు అసలు దాని ముక్కుల పుల్ల పెట్టే అంత ధైర్యం వచ్చింది కుంపదీశి సింహాలను మత్పరిచేదందుకు మన బాలయ్య బాబునే రంగంలోకి దింపి రాయండి ఇగో గిసుంటి లచ్చ తొంభై అనుమానాలు వచ్చినాయి అమ్మో నాకైతే ఇక ఇంకా అనుమానాలు తీరలేదనుకో అయితే ఇప్పుడు ఇంకో జీవికి కరోనా టెస్టులు చేస్తున్నారు పారి ఆ సంగతేందో కూడా అరుసుకుందాం మనం ఆహా రావే ఉడుమురా కరోనా వచ్చిందానే నీకు ఇంతకు ఇది ఉడుమేనా కాదు కాదు ప్యాంగోలిన్ అటా దీని పేరు ఉడుములు బల్లులు లెక్కనే ఉంటుంది కాకపోతే ఇలువగల్లది ఇది తెలంగాణ ప్యాంగోలిన్ కాదు ఒడిశా ప్యాంగోలిన్ అయితే పోలీసు వాళ్ళు ఇప్పుడు దీనికి కరోనా టెస్టులు చేపిస్తున్నారు ఇక జూడూరు ఎట్లా చేపిస్తుర్రో ఆను ఆ పుల్లనైతే పెట్టే నువ్వు ముక్కులనే పెడుతుర్రా అసలు అమ్మయ్యా టెస్టులు అయిపోయినాయి కరోనా రాలేదోల్లా దీనికి నెగిటివ్ అట ఇంతకు దీనికి కరోనా టెస్టులు ఎందుకు చేసిర్రు రబ్బా అనిపిస్తుందా దీనికి ఇంకో స్టోరీ ఉన్నది ఇగో నెత్తి మీద తువాలా కప్పుకున్నాడు చూడు విడు దొంగోడు వాన్ అవతారం చూడూరి ఎట్లున్నదో అయితే ఈ దొంగోడట జంగల్లో తిరిగే ఈ పాంగోలిన్లను మాయం చేస్తాడు కోసి కూర అండుకుంటాడో లేకుంటే స్మగ్లింగే చేస్తాడో గానీ పోలీసు వాళ్లకు అయితే వీనికి కరోనా కూడా ఉన్నదట ఇక చెప్పుర్రి కరోనా వచ్చినోడు సప్పుడు జేక శద్దరు కప్పుకొని మూలకు వండకనట ఈ ఉడుములు బల్లులు ప్యాంగోలిన్ల ఎంబడి వాడు అవసరమా ఇక ఈ కరోనా దొంగ ప్యాంగోలిన్ ను దొరకబట్టినందుకు దీనికి కూడా కరోనా వచ్చిందేమోనని పోలీసు వాళ్ళకు అనుమానం కొట్టింది అందుకే టెస్టులు చేపించి పానం నిమ్మలం చేసుకున్నారు అదన్నట్టు ముచ్చట కానీ మాట కామాట నేను ఈ ప్యాంగోలిన్ ముచ్చట పక్కన పెట్టుర్రీ మొన్న సింహాలకు కూడా కరోనా వచ్చిందన్నారు కదా అసలు ఆ కాడికి పోయి వాటి ముక్కుల పుల్లబెట్టి టెస్టు చేసిన మహానుభావుడు మాత్రం అందరికంటే చాలా ధైర్ణవంతుడు కదా